అందరికీ నమస్కారం అండి. ఒక విషాదకరమైన సంఘటన. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు గారు విడుదల అయ్యారు. నిజంగా చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్లో కానీ ప్రతి సీరియల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక 9 సంవత్సరాలు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు. నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకి నటీనటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోజీరావు గారు లేరు అనే వార్త వినంగానే నిజంగా చాలా బాధ కలిగింది. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.